ఇటీవలి కాలంలో టెక్కలి పరిసర ప్రాంతాలలో జరుగుతున్న వరుస దొంగతనాలను నివారించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు టెక్కలి ఎస్ఐ ఎన్ కామేశ్వరరావు ట్రూత్ న్యూస్ కు తెలిపారు. పాత నేరస్తులను సీసీ ఫుటేజీ ద్వారా ఆధారంతో గుర్తించామని ఆయన తెలిపారు. చెడ్డి గ్యాంగ్లపై అపోహలు పెట్టుకోవద్దని సూచించారు. అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదన్నారు. జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుందని అన్నారు. నిఘాను మరింత పటిష్టం చేస్తామన్నారు. శ్రీకాకుళం జిల్లా టెకర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న రాత్రి జరిగినటువంటి మర్డర్ కేసు సంబంధించిన విషయాలు ఎస్ఐ లవకుశ అనే ఒక వ్యక్తి చిన్న పెట్టి డిస్ప్యూట్ వల్ల ఫ్యామిలీ డిస్ప్యూట్ వల్ల వాళ్ళ కొడుకు పైన చాక్తో దాడి చేయడం జరిగింది. నిన్న రాత్రి నాగరాజ్ అనే వ్యక్తి పైన ఆయన 2 సంవత్సరాల కుర్రాడు తన దాడి చేయడం వల్ల చనిపోవడం జరిగింది. రాత్రి కారణం ఏంటంటే వాళ్ళు క్రిస్మస్ సందర్భంగా ఏదో మాస విక్రయం చేద్దామని ఫాదర్ వాళ్ళు 10 మాసం విక్రయం చేసుకున్న దగ్గర వాళ్ళిద్దరికి గొడవ వచ్చింది. రాత్రి ఆ క్షణికా వేషంలో తాగిన మైకంలో ఆయన మీద ఏమి వచ్చి సాగుతో దాడి చేసి చంపేయడం జరిగింది. కేసు ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. సిఐ గారు వెంకటరమేశ్ గారు ఇన్వెస్టిగేట్ చేస్తారు. దానికి సంబంధించి వాళ్ళు కూడా అదుపులో తీసుకున్నట్టే అనుకుంటున్నారు. వాళ్ళు కూడా అదుపులో ఉండకుండా